హలో అండి, నమస్తే. నా పేరు అను. వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్. ఈరోజు మా గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ చేసుకుందామండి. ముందుగా మా గార్డెన్లో ఉన్న పువ్వులు మొక్కలు చూపిస్తాను, అలాగే పువ్వులు కోసుకుంటూ మొక్కల గురించి చెప్తానండి. ఇప్పుడైతే మనం నందివర్ధనం పువ్వులు కోసుకుందామండి. మామూలుగా నందివర్ధనం అనేటప్పటికి మనకి నేలలో వేస్తే కనుక చాలా ఎక్కువగా పువ్వులు అయితే పూస్తాయండి. కుండీల్లో అయ్యేటప్పటికి కొంచెం తక్కువగానే పూస్తాయి. రీజన్ ఏంటంటే నందివర్ధనానికి వాటర్ అనేది చాలా ఎక్కువగా కావాలండి. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం, నేను ఈ మొక్క వేసుకుని ఒక 10-12 సంవత్సరాలు అవుతుందండి, అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం చూస్తే వాటర్ బాగా ఇచ్చినప్పుడు పువ్వులు చాలా బాగా పూస్తున్నాయండి. ఏమాత్రం వాటర్ తగ్గిన మొగ్గలైతే రాలిపోతూ ఉంటాయండి ఇవి. అందుకని చెప్పేసి మన వాటర్ అనేది బాగా ఇవ్వాలి. కుండీలు అనేటప్పటికి అంత వాటర్ కొంచెం మన ఎంత ఇచ్చినా కొంతవరకు పీల్చుకుని వదిలేస్తుంది కాబట్టి దీనికి 2 పూట్ల వాటర్ చేసుకుంటూ వీలైతే మొక్క తడిచేటట్టుగా కూడా వాటర్ చేసామంటే చాలా బాగా పువ్వులు అయితే పూస్తుందండి. మొన్నైతే వర్షం వచ్చింది, ఆ వర్షానికి ఇన్ని నందివర్ధనాలు అయితే పూసాయండి. లేదంటే 1-2 పూస్తాయి, రాలిపోతూ ఉంటాయి ఎక్కువ శాతం మొగ్గలు. వాటర్ ఎప్పుడైతే బాగా ఇస్తామో అప్పుడు బాగా పూస్తాయండి. మీకు కనుక నందివర్ధనం ఉంటే వాటర్ ఎక్కువగా ఇచ్చుకోండి, బాగా పూస్తుంది. అలాగే ఆల్మందా ఫ్లవర్స్ అండి, దీనికి బోన్ మీల్ పౌడర్ వేసిన తర్వాత చక్కగా పూస్తుంది. ఇది చెట్టు అండి, అంటే మనకి మొక్కలా పెరుగుతుంది, తీగజాతి కాదండి. మామూలు తీగజాతి మనకి పైకి పాకేస్తుంది కదా, ఇది మామూలుగా మొక్క అన్నమాట. అలాగే గన్నేరు పువ్వులు అండి, ఇది కొమ్మ ద్వారా పెంచిన గన్నేరు ఇది. అలాగే కొమ్మ ద్వారా నేను తెలుపు కూడా వేశానండి, అదైతే ఇంకా పుయ్యలేదు. మొక్క బాగానే పెరుగుతుంది కానీ ఇంకా పుయ్యలేదండి. పూసిన తర్వాత చూపిస్తాను దాన్ని. అలాగే మా గార్డెన్లో ఉన్నాక కొన్ని పువ్వులు అయితే కోసుకుందామండి. కోసుకున్న తర్వాత ఆకుకూరలు కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇది వాటర్ బాటిల్లో పెంచిన మందారం అండి. నిన్న లైవ్లో కూడా అడిగారు కదా వాటర్ బాటిల్లో మందారం మొక్క ఎలా ఉందండి, ఒకసారి చూడండి. చాలా చక్కగా ఉందండి, చాలా బాగా వస్తుంది. అలాగే పువ్వులు కూడా చక్కగా పూస్తుంది. దీని మదర్ ప్లాంట్ ఉంది కదా పెద్ద కుండీలు, దానికంటే కూడా ఇది పూస్తూనే ఉంది. అంటే మనకి కనీసం వారానికి ఒక పువ్వు అయినా ఇది పూస్తుందండి. కొమ్మ మన వేసిన కాడించి చక్కగా పూస్తుంది. మొక్క కూడా బాగానే ఉందండి. దానికంటూ స్పెషల్గా అంటూ ఏమేమో అన్ని మొక్కలకి ఏమిస్తే అదే ఇస్తూ ఉంటానండి. అలాగే మా చెట్టు విరజాజి కూడా చాలా బాగా పూస్తుందండి. దానికైతే ఒక తెగులు వచ్చింది, దానికి మనం పెస్టిసైడ్ వేసి చూపించాను. తర్వాత చనిపోతుందనే మొక్క చక్క బ్రతికింది చక్క చిగురులతోటి. ఇప్పుడైతే ఇన్ని మొగ్గలతోటి ఉందండి. అసలు మొన్న అయితే కనుక ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయండి. ఆ రోజు నాకు కుదరక నేను సాయంత్రం టైం కొయ్యలేదు. తెల్లారు చూసేసరికి అసలు చెట్టు నిండా పువ్వులతో నిండిపోయిందండి. అది అన్ని ఎక్కువగా పూసాయి. ఈ రోజు కంటే కూడా మొన్న ఇంకా బాగా పూసిందనమాట ఇది. అప్పటి నుంచి అలాగా మనకు చక్కగా పూస్తూనే ఉందండి. నేనైతే ఇప్పుడు ఈ మొగ్గలన్నీ కోస్తాను. చూసారు కదా ఎన్ని మొగ్గలు ఉన్నాయో, చెట్టు విరజాజండి. మనకి ఇలాగా తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి, రెంటెడ్ హౌస్ ఉన్న వాళ్ళకి తీగలు పెంచుకోవడానికి అవకాశం లేనప్పుడు ఇలా చెట్టు వెరైటీస్ని మనం ట్రై చేయొచ్చండి. అలాగే ఈ కనకనకాంబరం మొక్కకి ఒక తెగులు వచ్చిందని నేను ఒక లిక్విడ్ స్ప్రే చేసి చూపించాను కదండి, ఇప్పుడు ఆ తెగులంతా పోయి చాలా చక్కగా పువ్వులు అయితే చక్కగా పూస్తుందండి. ఇది చూసారు కదా కొన్ని విరజాజులు అలాగే కనకాంబరాలు అయితే నేను కోసుకుంటున్నాను. చూడండి ఎన్ని వచ్చాయో, చాలా బాగా అయితే పూస్తుందండి. మనం ఇచ్చే పెస్టిసైడ్ చాలా మొక్క ఆ తెగులు పోతుందండి. మొక్క హెల్దీగా పెరుగుతుంది, హెల్దీగా పెరగడంతో పాటు మనకు చక్కగా బొల్లని పువ్వులు అయితే పోస్తాయండి. ఈరోజు అయితే ఆకుల హార్వెస్ట్ అన్నాను కదా, ఇది పులిచింతాకు అండి. చాలాసార్లు చూపించాను నేను. ఇప్పుడు ఈ పులిచింతాకును కోసిన తర్వాత మన సెకండ్ ఛానల్ ఉంది కదండి స్వీట్ అండ్ స్మార్ట్ హోమ్లో, దీంతో ఒక పచ్చడి చేసి చూపిస్తానండి. బహుశా ఇప్పటివరకు మరి ఎవరైనా ట్రై చేశారో లేదో తెలియదు కానీ నేనైతే ఫస్ట్ టైం అలా ట్రై చేశానండి. ఆ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి మీరు కూడా ఆ వీడియో చూసి మీకు కనుక పులిచిన తాకుంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుందండి టేస్ట్ అయితే. మ్యాక్సిమం అంటే మన సైడ్, ఇప్పుడు మా సైడ్ అయితే పులిచిన తాకు తెలియదు కానీ అలా హైదరాబాద్ ఆ సైడ్ అయితే పులిచిన తాకు అంటే తెలిసే ఉంటుందండి. అటువంటి వాళ్ళు పెంచుతూనే ఉండొచ్చు బహుశా అటు సైడ్ వాళ్ళు. మా సైడ్ అయితే పెద్ద తెలియదండి దీని గురించి. నేను కూడా ఇలా వీడియోల్లో చూసి తెలుసుకోవడమేనండి. అంటే మా గార్డెన్లో వచ్చిన తర్వాత నేను గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకున్నాను ఇది ఏంటి అనేది. ఆకు బాగుందని పెంచాను, హార్ట్ షేప్ ఉంటుంది కదా, అందుకని నేను పెంచుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, మీరు తప్పకుండా దొరికితే కనుక పెంచుకోండి. అలాగే పొనగంటి కూర అండి, పొనగంటి కూర మన ఆకులు కోసుకునే కంటే కూడా ఇలా కాడలు కట్ చేసేసామంటే కనుక చాలా స్పీడ్గా పెరుగుతుందండి. ఇంతకుముందు నేను ఆకులే కోసి చూపించేదాన్ని మీకు, లేదా చివరిలోనే కట్ చేసేదాన్ని. ఇప్పుడు అలా కాకుండా సగానికి సగం కట్ చేసేసామంటే కనుక చాలా స్పీడ్గా పెరిగిపోతుందండి. అలాగే ఈ కుండీలో అయితే నేను తీసేస్తున్నాను, ఎందుకంటే 2 కుండీల్లో మాకు ఈ పొనగంటి కూర అయితే ఉందండి.
నేను ఈ కుండీని వేరే దేనికన్నా వాడుకోవచ్చు కదా అనిపించి తీసేస్తున్నాను. ఎందుకంటే ఒక కుండీలో సరిపోతుంది, బాగానే పెరిగిపోతుంది. మనం కట్ చేసి కొలితే చాలా చాలా స్పీడ్గా పెరిగిపోతుందండి ఇది. అందుకని ఈ కవర్లో ఉన్న మొక్కను మొత్తం టోటల్గా తీసేద్దాం అనుకుంటున్నాను. తీసేసి వేరే ఆకుకూర కానీ ఏదైనా మొక్క కానీ వేసుకోవడానికి యూజ్ చేసుకుంటాను నేను. ఇలా మొత్తం అంత టోటల్గా ఆకు అంతా తీసేస్తున్నానండి దీన్ని. చూసారు కదా ఎంత ఆకు వచ్చింది, ఒకదానిలోనే చాలా ఎక్కువ వచ్చిందండి. అలాగే వాటర్ బాటిల్లో ఒక రెండు టొమాటోలు ఏంటంటే ఆ మొక్క ఇంకా అయిపోయిందండి ఆ మొక్క పని. ఈ లాస్ట్ రెండు టొమాటోలు ఇవి. అలాగే చెప్పాను కదా సంచులు ఇంకొకటి ఉందని చూడండి, ఎంత ఎక్కువ ఆకు ఉందో చూడండి, చాలా ఎక్కువ ఉందండి. ఇప్పుడు ఇదంతా కోసేసుకున్నామన్నా కూడా మనకి చక్కగా సరిపోదు, ఎక్కువే అవుతుందండి. మాకైతే ఇదంతా ఎక్కువ అవుతుంది, రెండు కూరలు చేసుకున్నలా అవుతుంది. ఎవరికన్నా ఇద్దాం ఇంకా కొంచెం ఉంటే. ఇలా మొత్తం ఈ టోటల్ ఇదంతా కట్ చేసేస్తున్నానండి. దీన్ని కూడా మళ్ళీ చూపిస్తాను మీకు, కట్ చేసిన తర్వాత అసలు ఎంత స్పీడ్గా పెరిగిపోతుందో ఒకసారి చూపిస్తానండి. పొన్నగండు కూర ఉంటే తప్పకుండా ట్రై చేయండి, కంటి ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. అలాగే మా మిర్చి మొక్కలు అడిగారు కదా ఒకసారి చూడండి, మిర్చి మొక్కలు అయితే బాగానే ఉన్నాయండి, చక్కగా పోత వస్తుంది. కానీ ఇది కాయలు వస్తాయా లేదా అనేది డౌట్. ఎందుకంటే మనకి సమ్మర్లో పచ్చిమిర్చి టొమాటో అనేది మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదండి దాని గురించి. ఎందుకంటే అది ఎండలు తట్టుకుని పెరిగే పంట కాదండి, కొంచెం డల్గానే ఉంటుంది. ఆల్రెడీ కాస్తున్న మొక్కలైతే కాపు వస్తుంది, కానీ మనం కొత్తగా ఎవరన్నా వెయ్యాలనుకుంటే కనుక ఇప్పుడు వెయ్యకపోవడమే బెటర్ అండి. ఎందుకంటే ఒకవేళ మొక్కలు మనం కష్టపడి హెల్దీగా పెంచేసినా కానీ పూత వచ్చినా కానీ అది పూత మన కాయగా మారడం అయితే జరగదండి ఎండలకి. పచ్చిమిర్చి టమాటా మనకు మార్కెట్లో కూడా చూడండి, టమాటాలు దొరకవు చూడండి సమ్మర్లో. అంటే దాని కాపు అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అలాగే దీనికి ఒక ఆకు ముడతలా వచ్చేసింది చూడండి పచ్చిమిర్చికి. దీనికి అలాగే పొల్లటి మజ్జిగలో రెండు వెల్లుల్లి రెబ్బలు వేసేసి మనం పేస్ట్ వేసి ఆ పేస్ట్ వేసి మనం వేసామంటే కనుక చక్కగా ఈ ఆకు ముడత కూడా పోతుంది. అలాగే క్యాప్సికమ్ కూడా చక్క పూత పిండి వచ్చింది కానండి. ఏమో డౌటే అండి, అది కాయగా మారుతుందా లేదా అనేది డౌటే. మాకైతే ఎండలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి ఎండలు అనేవి, దానివల్ల ఇవి ఎలా పెరుగుద్ది అనేది చూడాలి. ఒకవేళ కాయ కనుక మారితే కనుక మీకు మళ్ళీ హార్వెస్ట్ చేసి అయితే నేను చూపిస్తాను. తోటకూర చూసారా ఒక్కొక్క ఆకున్న అరచేయి ఎంత ఉందండి ఇది. ఇది కాడ పొడవుగా పెరిగే తోటకూర వెరైటీ అండి ఇది. అలాగే మా గార్డెన్లో ఎక్కడ పడితే అక్కడ కర్బూజా అయితే బీభత్సంగా పెరుగుతుందండి. ఇది చూడండి ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న కుండీల్లో కూడా మాకు చక్కగా పెరిగిపోతైతే వచ్చేస్తుంది. నేనైతే దీన్ని తీయకుండా ఉంచేసాను, ఎందుకంటే సపోజ్ ఇది కాసిన కాస్తుంది కంపల్సరీ, ఒకవేళ కాయకపోయినా చక్కగా మిగతా మొక్కలకి నీడైతే ఉంటుంది కదా. ఈ పచ్చిమిర్చి టమాటో మొక్కలు ఉన్నాయి కదండి, వాటిని చుట్టేసుకుందనుకోండి చక్కగా వాటికి నీడ ఉంటుంది, వాటి నుంచి కూడా మనం కాపు తీసుకోవచ్చు. ఇది ఎండను కవర్ చేస్తుంది కాబట్టి దానివల్ల నేను ఏదైతే ఉంచేసాను నేను దీన్ని. చూసారు కదా క్యాప్సికమ్ కూడా మనకు వచ్చింది చిన్న చిన్న పిందులు, కానీ సైజు పెరుగుద్దని కన్ఫామ్గా అయితే చెప్పలేమండి ఇది. చూసారు కదండి, మీలో ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి, తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.